మనసు నిండా నందువే నిండిపోయాడు అండానికి ఇదే నిదర్శనం అనుకుంటున్నాను. ప్రేమ ఎక్కువైపోయిందని ప్రతివాళ్ళో నందుని చూడడం మొదలు పెడితే ప్రతి ఒక్కడు తాళి పట్టుకొని మన ఇంటికి రావడం మొదలు పెడతాడు. నీకు మానసికంగా నందునే మొగుడు, కానీ మాకు ఫిజికల్ గా 10 మంది అల్లుళ్ళు అవుతారు. నువ్వు చెప్పింది కరెక్టేలే. నేను ఇలా డాన్స్ చేయడం నిజంగా నందు కంటపడితే మేబీ అపార్థం చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఏదో అర్థం చేసుకుంటున్నట్ట. ఏంటి? ఆహా, ఏం లేదమ్మా. అయినా అసలు నువ్వు ఉన్నట్టుండి ఎంత హుషారుగా ఎందుకయ్యావు? నందుకి మేఘనకి పెళ్లి క్యాన్సిల్ అయిందా? లాటరీ తగిలిన ఆనందం పేపర్లో నంబర్ చూడడంతోనే మొదలైపోతుందమ్మా. క్యాష్ వచ్చి చేతిలో పడేంత వరకు ఆగక్కర్లేదు. అంటే మేఘన ఆ ఫోటోలు చూసేసిందా? నందుతో గొడవ పడిందా? నందు జీవితంలోంచి తను వెళ్ళిపోతుందా? నేను పెట్టించిన ఫోటోల కవర్ మేఘన తన బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతుంది. ఏంటి? మేఘన తన బ్యాగ్ లో పెళ్లి ఫోటోలు ఉన్న కవర్ పెట్టుకుని తిరుగుతుందా? Yes. అంటే తను ఇంకా వాటిని చూడలేదా? బావుందమ్మా, ఆలు లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నాడంట వెనకటికి ఎవడో. ఫోటోస్ బ్యాగ్ లో పెట్టుకుందని ఆనందపడిపోతావంటే అవి ఫోటోలు కావమ్మా. మేఘన జీవితాన్ని పేల్చేసే ఆటం బాంబులు. ఆ బాంబుల్ని బ్యాగ్ లో మోస్తూ తిరుగుతుంది మేఘన. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో తను వాటిని చూస్తుంది. అప్పుడు అవుతుంది బ్లాస్ట్. ప్రతిమ, ఎవరన్నా పండగ రోజు పరమన్నం వండుకుంటారే, 3 రోజుల ముందే పరమన్నం వండేసుకుని ఆ రోజే పండగ చేసుకోరు. అవి మీ రోజులమ్మా, ఇవి మా రోజులు. ఇప్పుడు పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లని లివింగ్ టుగెదర్లని అన్ని జరిగిపోతున్నాయి. సో నా హ్యాపీ ముందే స్టార్ట్ అయిపోయింది. మీకింకొక విషయం అర్థం కావట్లేదమ్మా. మేఘన ఆ ఫోటోల్ని వెంటనే చూసేయడం వల్ల కూడా నాకు కొంత బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం జరిగినా నందు నన్ను అసహించుకోకూడదు, నా మీద తనకి కోపం రాకూడదు. అందుకే మేఘన ఒక్కతే ఆ ఫోటోలు చూడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది. ఫోటోలు పెట్టే ముందు అందరూ చూస్తారని చెప్పావు కదా. అందరూ చూస్తే అప్పుడు జరిగే మైనస్ ఏంటో నాకు అర్థమైంది. అందుకే మేఘన ఒక్కతే ఆ ఫోటోలు చూస్తే ముందు నందుని నిలదీస్తుంది, గొడవ పడుతుంది. అప్పుడు నందు ఫోకస్ అంతా మేఘన కోపం ఎలా తగ్గించాలా అనే దాని మీదే ఉంటుంది తప్ప ఆ ఫోటోస్ ఎలా వచ్చాయనే దాని మీద కాదు. నందు నా దగ్గరకు వచ్చేయాలి కోపంతో కాదు, ప్రేమతో. Hi. Hi. Hi, Ra. Hi, Kiran. Welcome to Kaboye Couple. ఏంటి మీరు మా పెళ్ళయ్యే వరకు రోజుకో రకంగా స్వాగతం చెప్తూనే ఉంటారా? మరి అంతేగా, పెళ్లి కళ మీ ఇద్దరి మొహాల్లో ఎంత బాగా తెలుస్తుందో తెలుసా? యా
ఓకే ఓకే ఐల్ కాల్ యు లేటర్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఏంటి లోపలికి వెళ్ళకుండా ఇక్కడే మీటింగ్ పెట్టారు లత ఒక నిమిషం ఇలారా ఏంటి కిరణ్ మీ గొడవ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావ్ నువ్వు ఫుల్ హ్యాపీ మరి మా సంగతి ఏంటి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు తీసుకొచ్చి పెళ్లి చేసేస్తా వీళ్ళు అడిగేది పార్టీ గురించినందు పెళ్ళయ్యాక అందరికి గ్రాండ్ పార్టీ ఇస్తాగా పెళ్ళయ్యాక అంత సైలెంట్ పనులే గానీ గ్రాండ్ పార్టీలు ఎక్కడుంటాయి రై పెళ్ళైపోగానే మీరిద్దరు హనీమూన్ కి వెళ్ళిపోతారు మరి మమ్మల్ని గుర్తుంచుకుంటారా అదేం కుదరదు పెళ్లికి ముందే పార్టీ ఇవ్వాలి ఓకే 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 ఏంటి మేఘన సారీ లత ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యల వల్ల పెళ్లి కార్డ్స్ ప్రింటింగ్ లేట్ అయింది అవగానే తీసుకొచ్చి కార్డ్ ఇస్తాను క్యాజువల్ గా నోటితో చెప్తే సరిపోయేదానికి మన మధ్య కార్డ్స్ ఎందుకు ఎందుకంటే అది పద్ధతి అంతే ఏ నా పెళ్లి కార్డ్ నువ్వు దాచుకోవా దాచుకుంటాను తల్లి భద్రంగా దాచుకుంటాను సరిగాని నువ్వు నాకు ఫేవర్ చేయాలి ఏంటది నాకు నందుకి లీవ్ ఇవ్వాలి సరే ఓకే వన్ సెకండ్ హలో ఎక్కడా నో అసలు వదిలేదే లేదు నందు ఏమైంది ఓకే నేను చూసుకుంటాను నందు ఏమైంది అలా అర్చావెందుకు మళ్ళీ డ్రగ్స్ మాఫియా సరుకు తెప్పిస్తుందంట మేఘన రెండు రోజుల్లో తాడూరు గోడౌన్కి సరుకు వస్తుందంట ఈసారి అస్సలు వదిలేదే లేదు ఆ వచ్చిన సరుకులో ఒక్క ఔన్స్ కూడా స్టూడెంట్స్ ఒంట్లోకి చేరనివ్వను ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తం అందరినీ లోపలేంచేస్తాను వద్దు నందు ఈసారి నువ్వొద్దు ఏ ఎందుకు నందు ఇప్పుడు నీకు న్యూస్ ఇంపార్టెంట్ కాదు నీ ప్రాణం ఇంపార్టెంట్ అంటే అవును నందు మీ దగ్గర పెన్ ఉంటుంది వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి ఇలాంటి పని మీదే వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అప్పుడు నువ్వు నా కళ్ళ పడ్డావు కాబట్టి సరిపోయింది లేదంటే మనం ఏమైపోయి ఉండేవాళ్ళమో ఆలోచించావా నందు నేను పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాను నువ్వు కూల్గా ఉండు పెళ్లి కొడుకుగా ఉండు చాలు అది పట్టుకో ఆగక్క ఇందిరా సౌందర్య ఇదిగో పెళ్లి కార్డులు వచ్చేసాయి రండి వస్తున్నానండి అమ్మా మేఘనా రేణుకా ఒకసారి రండమ్మా ఆనంద్ నువ్వు రా అమ్మా నిత్య ఏంటి తాతయ్య నువ్వు వెళ్ళి మీ స్పైడర్ మన్ ని ఓసారి రమ్మని పిలుచుకొస్తావా అలాగే తాతయ్య రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా ఇంటి పెద్ద తలుచుకుంటే పనులు జరగవా అందరూ కలిసి చేస్తే ఎంత త్వరగా అయిపోతాయో మొన్న పెళ్లి మాటలు నిన్న కార్డుల ప్రింటింగు ఈరోజు కార్డుల పంపకాలు రేపు పెళ్లి కూతురు ఎల్లుండి పెళ్లి అన్నయ్య కార్డు చాలా బాగుంది ఏమండి ఓసారి కార్డు చదవండి వివాహ మహోత్సవ ఆహ్వానం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గరికపాటి సత్యమూర్తి, ఇందిరలు వ్రాయో శుభలేఖార్థములు. మా పుత్రికా సమానురాలైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మేఘన. ఏమైందండి? చదవండి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మన మేఘన పేరు ముందు ఇదిలా చూస్తుంటే నాకు ఆనందం. అమ్మా మేఘన, నీ పేరు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని ఉంటే ఎంత బాగుందమ్మా. ఆడపిల్లకి కావలసిన అలంకారం ఇదే కదా. ఆడపిల్ల ఆశపడే ఐశ్వర్యం ఇదే కదమ్మా. ఇంతకు మించి ఇంకేం కావాలమ్మా? పోలేమ్మా, దేవుడు నీకు మళ్ళీ ఇచ్చేశాడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఇది చాలమ్మా, ఇది చాలు. ఇది మనం చేసుకున్న పుణ్యం అండి. ఆ దేవుడు మనకి అదృష్టాన్ని కల్పించాడు. మేఘన కోల్పోయిన పసుపు కుంకుమలో మళ్ళీ మన చేతి ఇప్పిస్తున్నాడు. అవునిందిరా, ఈ పెళ్ళైతే మన జన్మ సార్థకత అయినట్టే అనిపిస్తోంది. అవును తల్లి, మా జన్మ సార్థకమవుతుంది. ఒక బిడ్డకి జన్మనిచ్చి తల్లిదండ్రులు మురిసిపోతారు, కానీ పోయిన కొడుకుని ఇలా తిరిగి తీసుకొచ్చుకోగలగడం మా అదృష్టమే కదమ్మా. ఇది నీ వల్లే జరుగుతుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు ఎంతో బాధని అనుభవించి ఎన్నో అవమానాలు పొంది ఇప్పుడు మాకి పుణ్యాన్ని అందిస్తున్నావు. పుణ్యం నేను మీకివ్వడం లేదు మామయ్య, మీరే నాకిస్తున్నారు. నాకు నందుతో పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకుని మీరు నాకు జీవితాన్ని ఇవ్వడమే కాదు మామయ్య, ఎన్ని రోజులుగా అమర్ నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే చనిపోయాడేమోననే లోపల నన్ను తినేస్తున్న బాధని తీసేస్తున్నారు. ఆ కొడుకు లేని లోటుని నందుని చేసుకోవడం వల్ల పూడ్చగలిగే అవకాశాన్ని మీరే నాకు ఇస్తున్నారు. అందుకు నేనే మీకు రుణపడి ఉంటాను మామయ్య. అమ్మా మేఘన, పోయిన మనిషిని ఇలా తిరిగి బతికించుకునే అవకాశం నువ్వే ఇచ్చావమ్మా. రా బాబు, కూర్చో. కూర్చో బాబు. బాబు,
నువ్వు మాకు వరసకి కొడుకువే గాని మా అల్లుడితో సమానం. మా అమ్మాయిని నీ చేతుల్లో పెట్టబోతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నన్ను మేఘనకి భర్తగా ఒప్పుకోవడమే నా జీవితంలో అతి పెద్ద వరంగా ఫీల్ అవుతున్నాను. ఈ పెళ్లి జరుగుతున్నందుకు మీ అందరికంటే ఎక్కువ ఆనందం దక్కేది నాకే. మీ అందరి ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది, కానీ ఒక పక్క భయం కూడా వేస్తుంది. భయం ఎందుకు? ఒక్కరోజు టైం ఉంది, ఇంకా కార్లే పంచలేదు. అసలు ఈ పెళ్లి అవుతుందా అని. నువ్వంత ఎక్కువగా ఆలోచించుకురేను. పెళ్లికి పిలవబోయేది మొత్తం కలిపి ఓ 50 మందిని మాత్రమే. అందులో సగం మంది మన కాలనీలోనే ఉన్నారు, మిగతా వాళ్ళు మన దగ్గర బంధువులు. వీళ్ళందరికీ చెప్పుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. అంతే కదా నందు? అవును, నా మనుషులున్నారుగా. మండపం దగ్గర నుంచి వంటల వరకు అన్నీ చూసుకుంటారు. ఏ గురు? ఎస్ బాస్, మేం చూసుకుంటాం. రేపు మార్నింగ్ టిఫిన్ల దగ్గర నుంచి పెళ్లి రోజు రాత్రి భోజనాల వరకు అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. వాటన్నిటికంటే ముందు చేయాల్సిన పని శుభలేఖలు పంచడం. మొదటి శుభలేఖ తీసుకొని వెళ్ళి దేవుడి గుళ్ళో పెట్టి పూజ చేయించడం. రెండో శుభలేఖ బియ్యపురాలికి, అంటే సులోచన గారికి ఇవ్వడం. ఆ తర్వాత మిగతా శుభలేఖలన్నీ పంచేయడమే. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ శుభలేఖల పని ఎవరు చేయాలి? నేనా, మేఘనా, మీరా? మనందరం కలిసి మొదటి శుభలేఖని దేవుడికి సమర్పించి రెండో శుభలేఖని సాంప్రదాయం ప్రకారం మీ అమ్మగారికి మేమిస్తాం. మీరా? అంతా బాగానే ఉంది, కానీ మా అమ్మగారికి శుభలేఖ మీరివ్వడం అంటే. నువ్వేం కంగారు పడకు బాబు, మీ అమ్మగారు మమ్మల్ని ఏమన్నా శుభలేఖనైతే కాదనలేరు. మర్యాద కోసమైనా అక్కడ పెట్టి వెళ్ళమంటారు. సరే, మీరు చేయాల్సింది చెయ్యండి. తరువాత నేను వెళ్ళి అమ్మని కూల్చేసి పెళ్ళికొచ్చేలా చేస్తాను. భోజనం చేయవా అమ్మా. అర్థమైందమ్మా, కానీ నువ్వు ఇలా బాధలో ఉంటే మాకు భోజనం ఎలా తినబుద్దవుతుందమ్మా? ఏ, పుట్టినప్పటి నుండి నా కోసమే తిన్నారా? ఎవడికి కాల్తే వాడు తింటాడు,
నాకు ఇక్కడ కాల్తుంది, ఇక్కడ కాదు. ఇప్పుడు నీ కోపానికి కారణం ఏంటమ్మా? నువ్వు అనుకున్నట్టే మేఘన ఆ ఫోటోలు బ్యాగులో పెట్టుకుంది కదమ్మా. హేయ్, నీకు అసలు బుర్ర ఉందా? ఫోటోలు ప్రింట్ తీసి కవర్లో పెట్టి వాళ్ళ డోర్కి పెట్టించింది మేఘన బ్యాగ్లో పెట్టుకొని పూజిస్తుందనా? కాదు, తీసి చూడాలనే కదా. అవును, మరి చూడాలి కదా. చూడాలి, చూసే ఉంటుంది. చూసి ఉంటుందని చెప్పడానికి నువ్వెళ్ళి చూసొచ్చావా? చూడలేదని నువ్వెలా చెప్పగలవమ్మా? నువ్వు కూడా వెళ్ళి చూసి రాలేదు కదా. దొద్దులు, మేఘన ఫోటోలు చూసేసుంటే ఇప్పటికి నందు దగ్గర నుంచి వాళ్ళమ్మకి ఫోన్ వెళ్లేది, వాళ్ళమ్మ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చేది. నిజమేనమ్మా, మేము అటునుంచి ఆలోచించలేదు. ఎలా ఆలోచిస్తారు? బ్రెయిన్ ఉంటే కదా. అది సరేనమ్మా, ఇప్పటికి మేఘన ఫోటోలు చూడలేదు సరే, కానీ తర్వాత అయినా చూస్తుంది కదా. ఆగండి, ఎవరు వీళ్ళని లోపలికి రానిచ్చింది? ఇదిగో చూడండి, మీ అబ్బాయికి మా మేఘనకి పెళ్ళని మొన్న చెప్పాం కదా, ఇప్పుడు ఆ శుభలేఖను తీసుకొని వచ్చాం. నందు, అంత టెన్షన్ పడుతున్నావెందుకు? అమ్మ కార్డ్ తీసుకుంటే బాగుంటుంది. నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? తీసుకుంటారులే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.